నార్మల్గా స్క్వేర్ రూట్స్ తెలుసుకోవచ్చు టుడే. వన్ నుంచి నైన్ వరకు స్క్వేర్స్ రాసుకుందాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 80. 9801 దీని స్క్వేర్ రూట్ కట్టమన్నా. లాస్ట్ నెంబర్ తీసుకోండి, 1 తీసుకుందాం. లాస్ట్ నెంబర్ ఏంటి? 1. 1 అనేది ఈ స్క్వేర్ రూట్లో 1కి వస్తుంది, 1 దగ్గర ఉంది, 9 దగ్గర ఉంది. అంటే మనకి చివర 1 కానీ 9 కానీ రావాలి స్క్వేర్ రూట్ అనేది. ఇప్పుడు ఈ నెంబర్స్లో 98 అనేది దేనికి దగ్గరలో ఉంది, ఏ స్క్వేర్ రూట్కి దగ్గరలో ఉందో చూసుకోవాలి. 9 స్క్వేర్ అనేది 81, 10 స్క్వేర్ అంటే మనకి 100 వచ్చేస్తుంది. అందుకని 9 స్క్వేర్లో దగ్గరగా ఉంది అంటే 91 కానీ 99 కానీ మన స్క్వేర్ రూట్ అవ్వాలి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది 91 కానీ 99 కానీ స్క్వేర్ రూట్? ఇప్పుడు 98 అనేది 98కి దగ్గరగా 9 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి 9. 9 తర్వాత నెంబర్ 10 కదా, 9 ఇంటూ 10 ఎంత? 90. ఈ 98కి 90, ఈ 90 కన్నా ఇది పెద్దదా ఇది చిన్నదా ఏదో చూసుకోవాలి. అంటే నార్మల్గా 90 అనేది చిన్నది, అంటే ఈ చిన్నదానికన్నా అక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ప్రకారం అది పెద్దది, పెద్దదా కాబట్టి నెంబర్ 99 వస్తుంది. అంటే 99 స్క్వేర్ అనేది 9801, 99 స్క్వేర్ అనేది ఆన్సర్. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇంకో వేరే నెంబర్ తీసుకోండి, 10609 తీసుకుంటే 9 అనేది రావాలి మనకి లాస్ట్ నెంబర్. 9 అనేది ఇక్కడ మనకి 1 టు 10 వేసుకుంటే సరిపోతుంది, 3 స్క్వేర్ అనేది 9 వస్తుంది. అదే సేమ్ 7 స్క్వేర్ అనేది కూడా 49, చివరి 9 వస్తుంది. అంటే మనకి 3 కానీ లాస్ట్లో 3 కానీ 7 కానీ రావాలి. సేమ్ అలాగే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 10 ఉంది కదా, 10 తర్వాత నెంబర్ ఏంటి 11, 10 ఇంటూ 11 ఈక్వల్ టు 110. ఓకే 110. ఇప్పుడు ఈ 106 కన్నా 110 అనేది ఏది పెద్దది? మనకు వచ్చిన వాల్యూ పెద్దది, అక్కడ ఇచ్చిన వాల్యూ చిన్నది కదా. ఇప్పుడు 106 అంటే మనకి 10 టైమ్స్ 100 అంటే 10 వస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు 110 వేసుకోవాలో 106 వేసుకోవాలో తెలియదు కదా. ఇప్పుడు మనం 10 ఇంటూ 11 చేసుకుంటే 110 వచ్చింది. అంటే దాని తర్వాత నెంబర్తో మల్టిపుల్ చేయాలి, మల్టిపుల్ చేసాక 110 వచ్చాక ఆన్సర్ ఈ 110 నుంచి ఇది మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? పెద్దది. పెద్దదానికన్నా మనకు ప్రాబ్లంలో ఇచ్చింది చిన్న వాల్యూ, అందుకని చిన్న నెంబర్తో స్క్వేర్ చేయాలి. అంటే 103 స్క్వేర్ ఈక్వల్ టు 10609 వస్తుంది ఆన్సర్. ఇక్కడ నెంబర్ ఏంటంటే 9801 ఇచ్చారు. దీని మనం 9 తర్వాత నెంబర్ 10కి మల్టిపుల్ చేస్తే 90 వచ్చింది. మనకు వచ్చిన వాల్యూ చిన్నది, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ పెద్దది. అంటే పెద్దదాని నెంబరు అంటే 91 99 అంటే మనకి పెద్దది వచ్చింది కాబట్టి ఆన్సర్లో 99 స్క్వేర్ వస్తుంది. ఇది వచ్చింది ఆన్సర్. ఇక్కడ ఏంటంటే 10 ఇంటూ 11 అంటే దీని తర్వాత నెంబర్ మల్టిపుల్ చేస్తే 110 వచ్చింది. మనకు వచ్చిన వాల్యూ పెద్దది కానీ అక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? చిన్నది. అంటే 106 106 చిన్నది కాబట్టి మన స్క్వేర్ రూట్ వచ్చి 103 స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఆన్సర్ వస్తుంది. ఇది స్క్వేర్ రూట్.